ఎలక్షన్లో వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రముఖ మైనారిటీ నాయకుడు తాజ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, పఠాన్ ఖాదర్ ఖాన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ఆ తర్వాత రాజంపేట నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సిద్దికీ గారు ఎక్కడున్నా రావాలా, ఆ తర్వాత సిద్దికీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లె మినీ మహానాడు కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన పసుపు సైనికులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. వంగాలు జరిగిన మహానాడుకు ధీటుగా ఈరోజు మదనపల్లె పట్టణంలో మదనపల్లె మజాక అనే విధంగా మదనపల్లె పసుపు పయం చేసిన పసుపు సైనికులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా జగన్ రెడ్డి, ఓ పిచ్చిరెడ్డి, నువ్వు ఆ రోజు పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ముస్లిం మైనార్టీలకి నట్టేట ముచ్చిన దుర్మార్గుడు నువ్వు. ఈరోజు 90% శాతం నిన్ను నమ్మి ముస్లిం సమాజం ఓటేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో వచ్చిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు నువ్వు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మనకు అనేకమైన సంక్షేమ పథకాలు రావడం వస్తున్నవి. కాబట్టి మేము కల్లిబల్లి మాటలు చెప్పి ఆ రోజు ప్రజల్లో నువ్వు ఒక్కసారి అని ముద్దులు పెట్టుకుంటూ ఈ రోజు పిడిగుద్దులు కొడుతున్నా దౌర్భాగ్యుడు నువ్వు. కాబట్టి మనమందరం ముస్లింస్ అందరం ఏకమై మన పిల్లలకు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం ఏకమై సైకిల్ కి ఓటు వేద్దామా లేదా? నేను రెడీ, మీరు రెడీనా? జై తెలుగుదేశం. హలో, అందరూ హాయ్ అండి. హలో, ఒక నిజమ్మా, రాజంపేట నిరుద్యోగ చేసి నాయకులు సిద్దికీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. నమస్తే మదనపల్లి. రాయలసీమలో మొదలైంది ఆట, ఇక కాసుకుందామా? నిజమైన రాయలసీమ బిడ్డలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మాట ఇస్తే మడమ తిప్పని వంశం నారా వారి వంశం. ఇది రాష్ట్ర ప్రజలకు అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ముందుగా ఈ కార్యక్రమానికి కష్టపడిన ప్రతి కార్మికుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు షేక్ సిద్దిక్. నేను రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుణ్ణి. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఎన్టీఆర్ విద్యోన్నతి అనే స్కీమ్ ద్వారా నేను సివిల్స్ కోచింగ్ ఫ్రీగా తీసుకున్నాను. నాకు నెలకు 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా ఇచ్చారు. అదే విధంగా నా కుటుంబ సభ్యుడు ఒకడికి విదేశీ విద్య ద్వారా విదేశాలలో చదువుకునే భాగ్యం కలిగింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూతుర్లు విదేశాల్లో చదువుతున్నారు, కానీ సాధారణ ప్రజల బిడ్డలు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే చదివే పరిస్థితి ఏర్పడింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2016-2018లో గ్రూప్
1676 ఉద్యోగాలు విడుదల చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 8668 ఉద్యోగాలను భర్తీ చేశారు. 9000 పైచులకు టీచర్ పోస్టులను భర్తీ చేశారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కానిస్టేబుల్, ఒక్క సచివాలయం ఉద్యోగాలు తప్ప ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పోటీ పడ్డానికి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలలో 95:5 ఇస్తున్నారు. ఇక్కడ 75:25 ఇస్తున్నారు. మనం ఇక్కడి నుంచి అక్కడికి పోయి రాసుకొని పోటీ పడడానికి అవకాశం లేదు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు మాత్రం తెలంగాణ అభ్యర్థులకు ఇస్తారు. వాళ్ళ కార్యకర్తలకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, డైరెక్టర్ పోస్టులు ఇస్తారు. మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగికి ఒక్క ఉద్యోగ అవకాశం కూడా రాష్ట్రంలో కల్పించట్లేదు. ఒక్క పరిశ్రమలు లేదు, ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సమయం ఆసన్నం అయిపోయింది. ఎక్కువ సేపు లేదు, 1.5 సంవత్సరమే ఉంది. ఈ ప్రభుత్వాన్ని గద్దదించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, పర్వతాలు పిండి చేసే సమయం రాని, లక్ష కష్టాలు ఒక్కసారిగా రాని, కార్యకర్తలకు ప్రజలను సమస్యల మీద పోరాడే నాయకులను అరెస్టులు చేసి హత్యలు చేసిన మాకు అండగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిరుద్యోగుల